ఏపీలో కాపు రాజకీయం కాకరేపుతోంది తాజాగా భీమవరంలో చేరికల కమిటీ సమావేశంలో పవన్ మంత్రి బొత్స టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు బొత్స లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎదిగిన తర్వాత వెనకబడ్డవారని కూడా పట్టించుకోవాలన్నారు తెలంగాణలో ఇరవై మూడు కులాలను బీసీలోంచి తీసేశారని అన్నారు అయితే కేసీఆర్ ను అడగాలంటే తనకు ఇబ్బందిగా ఉందన్నారు జనసేనా పెద్ద నాయకులు రావాలి ఎవరెవరి కులాల్లో ఉన్న యువత ఉదాహరణకి బీసీ కులాల్లో ఉన్న నాయకులందరూ కూడా నేను మిగతా కులాల గురించి ప్రస్తావన తీసుకున్నట్లు ఎందుకంటే ఓన్లీ మన బీసీలకు సంబంధించిన ముఖ్యంగా మన తూర్పు కాపులకు సంబంధించింది కాబట్టి దానికే ఒక్కరికే నేను ప్రస్తావిస్తున్నాను ఉదాహరణకి తూర్పు కాపుల్లో ఉన్న నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎమ్మె ఎంపీలుగా ఉన్న వ్యక్తులు మీ ఆస్తు సమ మీరు ఆర్జించారు మంచి జీవితాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి మీరు నెక్స్ట్ మీరు తిన్న తర్వాత కనీసం ఇంకా అణగారిపోయినారు మనుషులు మన కులంలోనే ఇంకా దిక్కుముక్కు లేకుండా ఉన్న జనం ఉన్నారు మనం వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తే కదా మీరేమో దర్జాగా ఉంటారు కానీ ఆధారపడ్డ కులాలను ఎంతసేపు కూర్చోబెట్టి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి విదేశాలకి వెళ్ళడానికి విద్యా అవకాశాలు ఇవ్వండి లేదంటే మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి మా గుర్తింపు కార్డులు ఇవ్వండి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు నా తెలంగాణలో నేను వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి నాకు అడగాలంటే నాకు ఎందుకు ఇబ్బందిగా ఉంటుందంటే ఇక్కడ ఉన్న తూర్పు కాపులకి జిల్లా దాటితే ఆ మూడు జిల్లాలు దాటితే కుల ధృవీకరణ పత్రాలు ఎవరు మన